అంటే మహాత్ములు ఎప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు నా వల్లనే జరిగింది అని చెప్పి ఎక్కడా ప్రకటించుకోరు. పరమాత్మ యొక్క అనుగ్రహం ద్వారా మాత్రమే ఇది జరిగింది అని చెప్పేటువంటి వారు. అందుకే ఎప్పుడు ఎక్కడా కూడా వాళ్ళు ఆశీర్వదించేటువంటి సందర్భంలో కూడా, ఆశీస్సులు అందించేటువంటి సందర్భంలో కూడా నా వల్లనే జరిగింది అని చెప్పి ఎప్పుడు అనరు. ఎందుకంటే అది జరగటానికి ఏమని చెప్తారంటే పరమాత్మ యొక్క అనుగ్రహంతో జరుగుతుంది అని చెప్తారు. లేకపోతే మనం ఎవరి దగ్గరకి వెళ్ళినా వెళ్ళి నమస్కరించి ఆశీర్వదించండి అని అన్నం అనుకోండి, వాళ్ళు ఏమైనా ఆశీర్వదిస్తారు. మనోవంచ ఫలసిద్ధిరస్తు అంటారు మహాత్ములు. అసలు మనోవంచ ఫలసిద్ధిరస్తు అని కూడా ఆశీర్వదించరు. ఎందుకంటే వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి వాంఛలన్నీ కూడా నివృత్తి కావటానికి, లేదా వాళ్ళ మనసులో ఉన్నటువంటి వాంఛలన్నీ కూడా, కోరికలన్నీ కూడా సఫలం కావటానికి మరి ఇతను ఎలా సపోర్ట్ చేస్తాడు, ఇతను ఆశీర్వదిస్తే ఇతను శక్తిని వాళ్ళకు ఇవ్వగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక శిష్యుడికి ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం అంటే గురువు గారికి వచ్చి నమస్కారం చేసి, అయ్యా నా ప్రాబ్లమ్స్ అన్నింటినీ నివృత్తి చేయాలి, మొత్తం మీదే భారం అని చెప్పి నమస్కారం చేశారు. ఆ నమస్కారం చేస్తే ఆ గురువు గారు ఏమన్నారంటే మనోవంచ ఫలసిద్ధిరస్తు అన్నారనుకోండి. మనోవంచ ఫలసిద్ధిరస్తు అని ఏ గురువు అయితే దీవిస్తారో ఆ దీవించినటువంటి గురువు యొక్క శక్తి అతనిలో ఆ శిష్యుడికి వెళ్ళి ఆ శిష్యుడికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నివృత్తి అవుతాయి. అంటే ఎవరైతే మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని చెప్పి ఆశీర్వదిస్తారో, నీ కోరికలన్నీ తీరతాయి, నీకు ఉద్యోగం వస్తుంది, మీ అమ్మాయికి వివాహం అవుతుందని ఇలా చాలా మంది అభయం ఇస్తూ ఉంటారు. నేను అభయం ఇస్తున్నాను, నేను మాటిస్తున్నాను అని చాలా మంది మాటిస్తూ ఉంటారు కదా. అలా ఎవరైతే మాటిస్తారో, మాట ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క శక్తి అవతల వాళ్ళకి వెళుతుంది, అందులో ఏమాత్రం కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మన పెద్దలు సూచించడం అనేటువంటిది జరుగుతుంది. ఒకవేళ అప్పటికి వాళ్ళ దగ్గర శక్తి లేదనుకోండి, ఒకవేళ వీళ్ళు ఆశీర్వదిస్తే తర్వాత కాలంలో వీళ్ళు చేసేటువంటి సత్కర్మలు ఏవైతే ఉంటాయో ఆ సత్కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితం కూడా వాళ్ళకే వెళ్ళి అవతల వాళ్ళకి మేలు చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్లకు శక్తి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఆశీర్వదించేటువంటి సందర్భంలో కానీ, నమస్కారాలు చేయించుకునేటువంటి సందర్భంలో కానీ, అభయప్రదానాలు వాగ్దానాలు చేసేటువంటి సందర్భంలో చాలా జాగరూకుడై ఉండాలి. చాలా సరైనటువంటి డిసిషన్ తీసుకొని చాలా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ విధమైనటువంటి ఇలాంటి వాగ్దానాలు చేయకూడదు. అలా చేయటం వల్ల చాలా మంది ఇబ్బందుల్లో పడటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే ఆ వాగ్దానం చేసినప్పుడు ఆ శక్తి, ఆ సామర్థ్యం ఉన్నప్పుడు వాగ్దానం చేస్తే ఉపయోగం ఉంటుంది. ఆ అర్హత లేదనుకోండి, అర్హత లేనప్పుడు వాగ్దానం చేస్తే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి. అందుకే అర్హత ఉన్నటువంటి వాళ్ళు వాగ్దానం చేస్తే అవతల వాళ్ళకి ఆ ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. అందుకే మాట ఇచ్చేప్పుడు మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మనమేమిటి, మన పరిస్థితి ఏంటి, మన స్థితి ఏంటి, మనకు ఎంత శక్తి ఉంది, మనం ఎంతమందికి సహాయం చేయగలుగుతాం మన శక్తి ద్వారా అని ఆలోచించుకొని వాళ్ళు ఆ విధంగా అడుగులు వేసినప్పుడు ఆ గొప్ప ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది అని చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, అర్థమైంది కదండి. ఒకటి, మహాత్ములు చాలా అద్భుతంగా జీవించారు, వాళ్ళు ఎక్కడా కూడా తమ వల్లనే జరిగింది అని చెప్పటానికి ఎప్పుడు కూడా వారు ఫోకస్ అయ్యేటువంటి వాళ్ళు కాదు. దీంట్లో ముఖ్యంగా మనకు రామకృష్ణ పరమహంస వారైతే ఎప్పుడు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే జరిగిందంటారు తప్ప నా వల్ల జరిగిందని చెప్పి ఎప్పుడు కూడా అనరు. మహాత్ములైనటువంటి సద్గురువులు అందరూ కూడా, మా నాయన గారు ఉన్నారు, ఏమంటారు, శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురువులు వారి యొక్క అనుగ్రహంతో ఇదంతా జరుగుతుంది, గురువు యొక్క అనుగ్రహంతో ఇదంతా జరుగుతుంది అని చెప్పేవారు. ఇప్పుడు సీతమ్మ గారు ఉన్నారనుకోండి, సీతమ్మ గారు, శ్రీ సదానంద పసలడు సీతమ్మ గారు ఏమని చెప్పేవారు, మా గురువు గారి యొక్క శక్తి వల్లనే ఇదంతా జరుగుతుంది అని చెప్పారు. మరి గురువు గారు ఎప్పుడన్నా చెప్పారా నా శక్తి వల్ల జరుగుతుందని? వారు ఎప్పుడూ చెప్పలేదు, కానీ సీతమ్మ గారు చెప్పారు, మా గురువు గారు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి వారు, వారి యొక్క అనుగ్రహం ఎవరి మీద అయితే ప్రసరితం అవుతుందో వాళ్లకు ఖచ్చితంగా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి,
వాళ్లకు మంచి జీవనం ఏర్పడుతుంది, మంచి జీవితం ఏర్పడుతుంది, వాళ్లకు గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానం ఏర్పడుతుందని చెప్పి ఎన్నోసార్లు వారు ఉదహరించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైనా కానీ మీరు ఎక్కడెక్కడికో వెళ్ళొద్దు, ఆ గురు సన్నిధికి వెళ్ళి అక్కడే చెప్పుకోండి, అక్కడే మొరపెట్టుకోండి, మీకున్నటువంటి దోషాలన్నీ నివృత్తవుతాయి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. చూడండి, ఒక్కొక్క మహాత్ముడు ఈ లోకంలో అవతరించినటువంటి మహాత్ములు, ఎంతో మంది మహాత్ములు అపారమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి వారు. అలాంటి మహాత్ములు ఎంత శక్తి సామర్థ్యం కలిగి ఉంటారు అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఒక తిరుపతి పుణ్యక్షేత్రం ఉందనుకోండి. ఒక తిరుపతి పుణ్యక్షేత్రంలో ఎంత శక్తి ఉంటుందో అలాంటి శక్తులు 1000 శక్తులు, అంటే తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి అపారమైనటువంటి దైవశక్తి ఎంత ఉందో అంత అపారమైనటువంటి శక్తి 1000 శక్తుల్ని, అలాంటి తిరుపతి దేవాలయ దేవస్థానంలో ఉన్నటువంటి శక్తులను 1000 శక్తులన్నింటినీ కూడా ఒక చోట కేంద్రీకృతం చేస్తే ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కలిగి ఉన్నటువంటి మహాత్ములు ఈ లోకంలో ఎంతో మంది జీవించారు, ఎంతో మంది అలాంటి శక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాకపోతే అలాంటి మహాత్ములు సామాన్యులకు అభివ్యక్తమయ్యేటువంటి వారు కాదు. ఎక్కడా కూడా వారు వారి యొక్క శక్తిని బయటికి ప్రకటన చేసేటువంటి వారు కాదు. వారి ద్వారానే మేలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా ఇది నా వల్ల జరుగుతుంది అనేటువంటి భావాన్ని ఎప్పుడు వారు ఎక్కడా కూడా వ్యక్తం చేసేటువంటి వారు కాదు. వారు చాలా నిరాడంబరంగా జీవిస్తూ ఉంటారు, ఎక్కడ ప్రతిఫలాన్ని ఆశించకుండా జీవిస్తూ ఉంటారు, ఎక్కడ కీర్తికాంక్ష కొంచెం కూడా లేకుండా, కీర్తికాంక్ష కించిత్ కూడా లేకుండా జీవించేటువంటి వాళ్ళు మహాత్ములు ఎంతో మంది ఈ లోకంలో ఉన్నారు. నేను ఈ మధ్యనే ఒక మహాత్మును గురించి విన్నా. ఎందుకంటే చాలా మహాత్ములందరూ కూడా ఏంటంటే, కొంతమంది సాధన చేయాలనుకున్నటువంటి వాళ్ళు, కొంతమంది గృహస్థాశ్రమాన్ని ఆశ్రయించి సాధన చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, సన్యాసాశ్రమాన్ని లేతే వానప్రస్థం ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి సాధనా విధానాన్ని ఎన్నుకొని సాధన చేసేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది బ్రహ్మచారులుగా జీవిస్తూ సాధన కొనసాగించేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ప్రపంచాన్ని అంటకుండా ప్రపంచానికి దూరంగా వెళ్ళి ప్రపంచం యొక్క ధ్యాస కూడా లేని, ప్రపంచం యొక్క స్పర్శ లేనటువంటి, జనజీవనం లేనటువంటి నిర్జన ప్రదేశంలోకి వెళ్ళి సాధన చేసేటువంటి మహాత్ములు మనకు కనిపిస్తూ ఉంటారు. అయితే ఏ మహాత్ముడైనా ఎక్కడికైనా వెళ్ళి పలానా చోట పలానా గుహలో పలానా ఇంటీరియర్ ప్లేస్ లో పలానా గుహలో సాధన చేస్తూ ఉన్నాడు అని చెప్పి ఎవరికైనా తెలిసిందనుకోండి, ఊరుకుంటారా, విడిచిపెడతారా? ఆ మహాత్ముడు అక్కడ సాధన చేస్తున్నాడు అని తెలిస్తే వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. ఈ మధ్యనే ఒక ఆయన అక్కడ సాధన చేస్తూ ఉన్నాడు. సాధన చేస్తూ ఉంటే చాలా ఇంటీరియల్ ప్లేస్. వీళ్ళు ఒక వెహికల్లో వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా మట్టి రోడ్లో వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వెహికల్స్ వెళ్ళమన్నమాట, వెహికల్స్ అక్కడ స్టాప్ చేస్తారు. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత మేము పలానా చోటుకు వెళ్ళాలి, పలానా చోట గుహలో పలానా ఒక స్వామీజీ ఉన్నారంట, స్వామీజీని చూడటానికి వెళ్ళాలి అన్నారు. ఈ ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు రూట్ చూపెట్టారు. ఆ ఈ రూట్ ఎట్లా ఉంది అంటే అసలు రోడ్డు లేదు, అటువైపు రోడ్డు లేదు, మట్టి రోడ్డు కూడా అక్కడికి ఆగిపోయింది, ఇక అక్కడి నుంచి రోడ్డు కూడా లేదనమాట. చెట్లు, రాళ్ల గుట్టలు, ముళ్ళ కంపలు అలా ఉందన్నమాట. అలాంటి దారిలో నడుచుకుంటూ కొంత దూరం నడిచి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటీరియర్ ప్లేస్ లో ఒక కొండ, ఆ కొండలో ఒక గుహ ఉంటే ఆ కొండ గుహలో ఒక సాధు ఉన్నాడు, ఒక మహాత్ముడు. మీరు ఏదైనా పేరు పెట్టుకోండి, మన రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు కదా, ఒక పరమహంస అంటారు, యోగి అంటారు, జ్ఞాని అంటారు, మహాత్ముడు అంటారు, ఒక ఆయన నాగసాధు అంటారు, ఒక ఆయన అఘోర అంటాడు, ఒక ఆయన అవధూత అంటారు, ఒక్కొక్క సద్గురు అంటారు, ఒక్కొక్కరు ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు, ఒక్కొక్కరిని ఒక్కో పేరుతో పిలుస్తూ ఉంటారు. అక్కడ ఒక మహాత్ముడు ఆ కొండగుళ్ళలో ఉన్నాడు. చాలా ఇంటీరియల్ ప్లేసులు అనమాట, మామూలుగా అయితే ఎవరు వెళ్ళరు అనమాట. అంటే అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఆయన ఎవరిని పిలవలేదు,
ఆ కొండ గుహలు అసలు నాకు జనంతో సంబంధం వద్దని చెప్పే వెళ్ళి అక్కడ ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నాడు, ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నాడు, జనంతో ఆయనకు సంబంధం లేదని చెప్పేస్తాడు. కానీ జనం ఆయన యొక్క అవసరం ఉందని చెప్పి, ఆయన యొక్క శక్తి జనానికి అవసరం అని చెప్పి ఆయన శక్తి కోసం జనం వెళ్తున్నారు. మరి ఆయన శక్తి కోసం జనం వెళ్తే శక్తి ఇస్తాడా? ఇప్పుడు కొండ గుహలో వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, కొండ గుహను వెళ్ళి ఆ మహాత్ముడు కూర్చున్న ప్రదేశంలోనే ఈయన కూడా కూర్చున్నాడు, ఆ దగ్గరలోనే కూర్చున్నాడు అనుకోండి, ఆయన శక్తి నేనుకి ఇస్తాడా? ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడా? ఈయన ఈయన తీసుకోదలుచుకుంటే వచ్చేస్తుందా? ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి మనకి రిలయన్స్ అంబానీ గారింటి దగ్గరికి ఎవరో ఒక మినిస్టర్ వెళ్తూ ఉంటే మనకు కూడా ఆ మినిస్టర్ గారు పరిచయం అయితే ఆయన వెంట వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు మరి అంబానీ గారింటికి వెళ్ళినంత మాత్రాన అంబానీ గారితో మనం కూడా అంత ధనవంతులం అయిపోతామా? ఇప్పుడు బిల్ గేట్స్ దగ్గరకు మనం వెళ్ళాం అనుకోండి, బిల్ గేట్స్ దగ్గరకు వెళ్ళినంత మాత్రాన, బిల్ గేట్స్ తో కలిసి మాట్లాడినంత మాత్రాన మనం కోటీశ్వరం అయిపోతామా? ఆయన డబ్బులన్నీ మనకు వచ్చేస్తే ఆయనతో మాట్లాడితేనే, ఆయన దగ్గరకు వెళ్తేనే, ఆయనతో కలిసి కాసేపు జీవిస్తేనే ఆయన డబ్బులన్నీ మనకు వచ్చేస్తాయా? ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఒక కోటీశ్వరుడి ఇంటికి మనం వెళ్ళామనుకోండి, ఆ కోటీశ్వరుడి ఇంటికి వెళ్ళి ఒక గంట సేపు ఆ కోటీశ్వరుడి ఇంట్లో ఉన్నామనుకోండి, ఒక గంట సేపు ఆ కోటీశ్వరుడితో గడిపామనుకోండి, ఒక గంట సేపు ఆ కోటీశ్వరుడితో గడిపితే మనం కోటీశ్వరం అయిపోతామా? ఆయనతో గడిపితే కోటీశ్వరం అవుతామా? ఆ ఇంటికి వెళితే కోటీశ్వరం అవుతామా? ఆ యజమాని ఆ కోటీశ్వరుడు మనకేమైనా రాసిస్తే, బ్యాంకు చెక్ ఏమైనా రాసిచ్చినా క్యాష్ కానీ ఇస్తే మనం కోటీశ్వరం అవుతాం. ఆలోచించండి, మహాత్ముడు ఇంటికి వెళ్ళినంత మాత్రాన కోటీశ్వరం అవం, ఆయనతో మాట్లాడినంత మాత్రాన కోటీశ్వరం మనం అవం. ఆ మహాత్ముడు ఇవ్వదలుచుకుంటేనే, ఆ మహాత్ముడు తన ధనాన్ని ఇవ్వదలుచుకున్నప్పుడు, తను ఇచ్చినప్పుడు మాత్రమే, తను ఇచ్చినప్పుడు మాత్రమే ఇతను కోటీశ్వరుడు అవుతాడు. తప్ప అతను ఇవ్వకపోతే అతనితో ఎంతకాలం ఉన్నా కానీ రూపాయికి కూడా 10 రూపాయలకు కూడా ఇతను అధికారి కాలేడు, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. వీళ్ళు తెలియక అనమాట, మహాత్ముడి దగ్గరకు వెళ్ళగానే వీళ్ళు కూడా మహాత్ములు అయిపోతారేమో అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది అలా వెళ్ళటం అనేటువంటిది జరిగింది. సరే ఇప్పుడు ఆయన వెళ్ళాడు, చాలా మంది అంటే ఇతను టీం వెళ్ళారు, కొంతమంది ఒక 7-8 మంది కలిసి ఒక టీమ్గా ఫామ్ అయి ఆ మహాత్ముడి దగ్గరకు వెళ్ళాడు. ఆయన అటవీ ప్రాంతంలో ఇంటీరియర్ ప్లేస్ లో ఉన్నాడు, కొండ గుహలో ఉన్నాడు. అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు, అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు, కూర్చోటానికి ఫెసిలిటీస్ లేవు, త్రాగటానికి వాటర్ ఫెసిలిటీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఆయన ఎట్లా తాగుతాడు అనేటువంటిది చూస్తే వీళ్ళు తాగను కూడా తాగరు అన్నమాట. ఆయన స్నానం ఎప్పుడు చేస్తాడో కూడా ఆయనకే తెలియదు, ఆయనకు స్నానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకు అవసరమైతే చేస్తాను లేకపోతే అది అతని ఇష్టానికి సంబంధించింది. అతను క్రాఫ్ చేయించుకోడు, షేవింగ్ చేయించుకోడు, పోనీ ఆయన ఏమన్నా అందంగా బ్యూటీగా ఉంటాడంటే ఆయన బ్యూటీగా కూడా లేడు, అందంగా కూడా లేడు. పోనీ వెళ్తే ఏమైనా అంటే ఏదో తెలియని ఒక సౌగంధం. ఆ మహాత్ముడి యొక్క సన్నిధికి చేరుకున్నటువంటి ఆ సందర్భంలో చూడటానికి శరీరం ఎట్లా ఉన్నప్పటికీ కూడా, అతని యొక్క ముఖ కవళిక ఎలా ఉన్నప్పటికీ కూడా, అంటే గడ్డం పెంచుకొని మీసాలు పెంచుకొని జుట్టంతా విరబోసుకొని ఉన్నప్పటికీ కూడా, జుట్టంతా కూడా జడలు కట్టి ఉన్నప్పటికీ కూడా, అతని యొక్క కళ్ళలో ఒక దివ్యమైనటువంటి తేజస్సు కనిపిస్తుంది. ఆ యొక్క ముఖంలో ఒక అద్భుతమైనటువంటి ఆ ప్రకాశం అనేటువంటిది కొట్టొచ్చినట్లుగా కనపడుతుంది. ఆయన మాట్లాడటం తక్కువ, ఆయన చాలా మంది వెళ్తున్నారు కానీ ఆయన వేళ్లతో మాట్లాడటం, అందరినీ ఇలా సైగ చేస్తూ ఉన్నాడు, మీరు వెళ్ళిపోండి 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 అని చెప్పి వెళ్ళండి వెళ్ళండి అంటూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడలేదనమాట. వీళ్ళు అక్కడికి వెళ్ళి ఫోటోలు తీసుకోవటం, సెల్ఫీలు దిగటం ఆయనకి చాలా డిస్టర్బ్ గా ఉందనమాట. ఆయన అంటున్నాడు, నేను మీ అందరినీ తప్పించుకోవడం కోసమే వచ్చి ఈ ఇంటీరియర్ ప్లేస్ లోకి వచ్చి ఇక్కడ నేను సాధన చేసుకుంటూ ఉన్నాను, కనీసం నన్ను ఇక్కడ కూడా బ్రతకనీరా, ఇక్కడ కూడా నా సాధన చేసుకోనీరా, ఇప్పటికే నాకు 50 ఏళ్ళు వచ్చినాయి, నాకు ఇప్పటికే ఉన్న సమయం అంతా, విలువైనటువంటి సమయం అంతా కూడా దుర్వినియోగం అయిపోయింది, ఇప్పటికి నేను నాకు జ్ఞానోదయమైంది, సాధన మొదలుపెట్టి 7 ఏళ్ళే అవుతుంది, ఇంకా 5 సంవత్సరాలు సాధన చేయాలి, 12 సంవత్సరాలు సాధన చేయాలన్నాడు, నాది నాకే తెలుస్తుంది, 7 సంవత్సరాలే పూర్తయింది, ఇంకా 5 సంవత్సరాలు నేను సాధన చేయాలి, నన్ను విడిచిపెట్టండి రా బాబు అని చెప్పి దండం పెట్టినా పోవట్లే వీళ్ళు. అక్కడే కూర్చొని ఆయన ధ్యానం చేసుకుంటూ ఉంటే ఆయనకి అగరబత్తీలు చూపెట్టడం, దీపం వెలిగించి చూపెట్టడం, అక్కడే ఏవేవో సమర్పించడం ఇవన్నీ చేసి ఇంకా అంటే అతనికి ఇబ్బంది కలిగించేట్లుగా వీళ్ళు ప్రయత్నించడం అనేటువంటిది జరుగుతుంది.
అప్పుడు ఏం చేస్తారు ఆయన గారు, అప్పుడు ఆయన ఇంకా నియమాలు పాటించటం, వచ్చిన వాళ్ళకి ఇంకా దూరంగా ఉండటానికి ఏం చేయాలి అనేటువంటిది చేయటం అనేటువంటిది జరుగుతుంది. చూడండి అలా ఉన్నటువంటి పరిస్థితిలో ఆ మహాత్ముడు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మరి ఎంతో కాలం నుంచి ఆయన సాధన చేసి సంపాదించుకున్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉంటుందో, ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉన్నదో, మరి దాన్ని వెళ్ళిన వాళ్ళందరికీ ఇచ్చేస్తారా? వీళ్ళు వెళ్ళిన వాళ్ళు అసలు ఒక్కళ్ళైనా ఆయనకు పరిచయం ఉన్నారా? ఆయన ఏ దేశంలో పుట్టిండో, ఏ రాష్ట్రంలో పుట్టిండో, ఎక్కడ పుట్టిండో ఏమిటో తెలియదు ఆయన సరే ఈ భాష కూడా కాదు. ఇక్కడ ఆయన జీవించేటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఈ భాష కూడా తెలియదు అనమాట. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఆయన ఏం మాట్లాడేది కూడా వీళ్ళకి తెలియదు అనమాట. భాషా భేదం ఉన్నది, ప్రాంతీయ భేదం ఉన్నది, అయినప్పటికీ కూడా వీళ్ళందరూ అటే వెళ్తూ ఉన్నారు, ఆయన మాత్రం మౌనంగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ వెళితే ఆయన వీళ్ళను అనుగ్రహిస్తారా చెప్పండి? ఇప్పుడు మహాత్ముడు అని చెప్పి వెళ్ళారు, ఆయన మహాత్ముడు అని చెప్పి వెళ్ళారు, ఇంటీరియర్ ప్లేస్ లో ఉండే ఓ మహాత్ముడు అక్కడ ఉన్నాడు దర్శించుకొని వస్తే బాగుంటుంది అని చెప్పారు వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్తే ఆయన అనుగ్రహిస్తాడో లేదో వేరే విషయం, కానీ ఆ యొక్క గుహలో ఉన్నంతసేపు కానీ ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, అంటే ఎంతో భావోద్వేగాలతో వెళ్ళినటువంటి వాడు, ఎన్నో ఒత్తిడులకు లోనై వెళ్ళినటువంటి వారు, అనేకమైనటువంటి ఇబ్బందులతో వెళ్ళినటువంటి వాళ్ళు ఆ యొక్క గుహలోకి ప్రవేశించగానే వీళ్ళకున్నటువంటి మనసులో ఉన్నటువంటి భారం మొత్తం కూడా దిగిపోయి మనసు తేలికవటం అనేటువంటిది జరుగుతుంది. ఆయన శక్తి ఇస్తాడా లేదా వేరే విషయం, శక్తి ఇస్తాడా లేదా అనేటువంటిది వేరే విషయం, కానీ అక్కడికి వెళ్ళగానే వీళ్ళకి ఒక స్వాంతన లభించింది, వీళ్ళకి ఒక ప్రశాంతత ఏర్పడింది, అందుకోసం వెళ్ళారు. ఇంకా ఒక గొప్ప ప్రయోజనం ఏం చేకూరుందండి, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ ఆయన శిష్యులు ఉంటారు కదా, ఆయన అనునయించేటువంటి వాళ్ళు, అతని సాధనకు సహకరించేటువంటి శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి అడవిలో లభించేటువంటి కొన్ని మూలికలు తీసుకొచ్చి ఒక కషాయం లాగా తయారు చేసి వాళ్ళు అదే తాగేవాళ్ళు. నో ఫుడ్, అక్కడ వాళ్ళు టీ తాగడం కానీ మనలాగా టిఫిన్లు టీలు కాఫీలు భోజనాలు డిన్నర్లు లంచ్లు ఏమి ఉండవండి, అక్కడ వాళ్ళకి ఏముండవు. వాళ్ళ ఆకలి అయితే ఆ కషాయం తాగుతారు అంతే, కొన్ని మూలికలు తీసుకొస్తారు వాటితో కషాయం కాసుకుంటారు, స్టాక్ పెట్టుకుంటారు, మూలికలు అన్ని తీసుకొచ్చుకొని అక్కడే ఉంచుకుంటారు. ఎప్పుడంటే అప్పుడు నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళు గిన్నెలో పెట్టి మరిగిస్తారు, ఆ కషాయం తాగుతారు, కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. ఇకంతే వాళ్ళకి పండ్లు కావాలని లేదు, వెజిటబుల్స్తో పని లేదు, పొయ్యితో పని లేదు, ఇక వంట పాత్రలు వీటన్నిటితో కూడా వేరే ఎంత ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. మూలికలు కొన్ని నీళ్లు చిన్న పాత్ర వాటితోటే వాళ్ళ యొక్క జీవితం కొనసాగుతూ ఉంది. కానీ అక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అదే ప్రసాదంగా ఇస్తారు, వాళ్ళు ఏదైతే సేవిస్తున్నారో ఆ మూలికల కషాయాన్నే ప్రసాదంగా ఇస్తున్నారు. వెళ్ళినటువంటి వాళ్ళందరికీ వ్యాధులు నివృత్తి అవుతున్నాయి. ఎవరైతే వెళ్తున్నారో అక్కడికి వెళ్ళినటువంటి ఆ వాళ్ళు ఎప్పుడు కూడా నీకు తగ్గుద్దని చెప్పరు, కానీ వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా మోకాళ్ళ నొప్పులు ఉంటే మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి, నడువు నొప్పి అంటే నడువు నొప్పి, మెడ నొప్పి అంటే మెడ నొప్పి, సంతానం అందలేదంటే సంతానం అందటం, ఉద్యోగం రాలేదంటే ఉద్యోగం రావటం, ఇట్లా వీళ్ళు ఏవైతే కోరికలతో వెళ్తూ ఉన్నారో అవన్నీ వీళ్లకు సంప్రాప్తిస్తూ ఉన్నాయి. మరి ఒకళ్ళకి వాళ్ళ ఎవరికైనా వాళ్ళకి మోకాళ్ళ నొప్పి తగ్గిద్దని చెప్పింది అనుకోండి, మరి వాళ్ళ చుట్టాలందరికి ఫోకస్ చేయరు, మామూలు ప్రచారం చేస్తారా? మళ్ళా వీళ్ళందరి చుట్టాలందరూ కూడా అదే బాట ఇట్లా. అంటే అలాంటి మహాత్ముల యొక్క సన్నిధిలో, ఆ సన్నిధిలో ఉంటేనే అంత గొప్ప ప్రయోజనం చేకూరుతుంది. మరి అంత శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నటువంటి మహాత్ములు మన చుట్టూనే ఉంటారు, కానీ మనం గుర్తించొద్దు. అంటే బ్రహ్మచర్యం పాటించేటువంటి వాళ్ళు, లేకపోతే సన్యాస దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు, అవధూతలు, లేకపోతే నాగసాధువులు, అఘోరాలు ఇలాంటి వాళ్ళే శక్తి కలిగి ఉంటారా? అలా ఏం లేదు. మన మధ్య జీవించేటువంటి ఎంతోమంది గృహస్థాశ్రమాన్ని పాటించినటువంటి సద్గురువులు కూడా, ఎంతోమంది సద్గురువులు, జ్ఞానులు, యోగులు ఇలాంటి మహాత్ములు కూడా సంసారంలో ఉంటూ గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటిస్తూనే అద్భుతమైనటువంటి అఖండమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండి లోక కళ్యాణం కోసం లోకానికి ఆదర్శవంతంగా జీవించినటువంటి మహాత్ములు ఈ ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. అంటే
ఆ దృక్కోణంలో ఆలోచించినప్పుడు, ఆ దృష్టితో మనం చూసినప్పుడు మాత్రమే వాళ్ళని మనం గుర్తించగలుగుతాం, లేకపోతే మనం గుర్తించలేం. ఎందుకంటే మహాత్ములు ఎప్పుడూ కూడా వాళ్ళ ధోరణిలోనే ఉంటారు తప్ప మన ధోరణిలో ఆలోచించరు, మన ధోరణిలో ఆలోచించరు. వాళ్ళ జీవన వాళ్ళ పద్ధతిలో వాళ్ళు జీవిస్తూ వెళ్తూ ఉంటారు. మనం ఆ వారిని గుర్తించగలిగితే, ఆ వారిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు, ఆ మహాత్ముని మనం గుర్తించగలిగామనుకోండి, గొప్ప ప్రయోజనం మనకు చేకూరుతుంది. ఎందుకంటే ఎన్నో జన్మలలో సాధించలేనటువంటి, ఎన్నో జన్మలు సాధన చేసినా కానీ సఫలీకృతం కానటువంటి అపారమైనటువంటి జ్ఞానాన్ని ఆ మహాత్ములు మనకి అత్యంత సులువుగా ఒక్క మాటలో మనకు అందజేస్తారు. ఎందుకంటే మనం ఎంతో ఇబ్బంది పడుతూ, ఎంతో కష్టపడుతూ చిన్న విషయాన్ని కూడా ఎలా ఓవర్టేక్ చేయాలో తెలియక తలమనకలు అవుతున్నటువంటి సందర్భంలో, సతమతం అవుతున్నటువంటి సందర్భంలో అలాంటి మహాత్ముల యొక్క ఒక్క వాక్యం చాలు మనకు అలా మునిగిపోయేవాడిని ఇలా పైకి తీసినట్లుగా మనకు గొప్ప ప్రయోజనం అనేటువంటిది చేకూరుతుంది. చాలా మందికి అనేకమైనటువంటి సందేహాలు ఉంటాయి, అనేకమైనటువంటి సంశయాలు ఉంటాయి. అలాంటి సందేహాలకు సంశయాలకు మహాత్ముల యొక్క సన్నిధిలో మనకు ఇట్టే తీరిపోతాయి, చాలా తేలిగ్గా తీరిపోతాయి. అలాగే మనం సాధన చేస్తూ ఉన్నాం అనుకోండి, మనం సాధన చేసినప్పుడు మన సాధన ఎంతవరకు కొనసాగిందో కూడా మనకు తెలియదు, తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. అలా మన సాధన ఎంతవరకు కొనసాగిందో తెలియనటువంటి పరిస్థితిలో కూడా ఇలాంటి మహాత్ముల యొక్క సన్నిధి చేరినప్పుడు వాళ్ళు ఊరికనే కనిపెట్టేస్తారు మనం ఎంతవరకు సాధన చేసుకున్నాము అనేటువంటిది వారికి అర్థమైపోతుంది అన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు మనకు అచల పరిపూర్ణ సాంప్రదాయ మార్గంలో మనకేం చెప్తారంటే సాంఖ్యము చెప్తారు, తారకము చెప్తారు, అమనస్కము చెప్తారు, పరిపూర్ణము చెప్తారు. మనం ఎన్ని రకాల బోధ తెలుసుకోవాలి అంటే 4 రకాలుగా బోధ తెలుసుకోవాలని చెప్పారు, సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణం. ఇప్పుడు సాంఖ్యము, తారకము, అమనస్కము, పరిపూర్ణం అనేటువంటిది లాస్ట్ అనుకోండి, చివరి అంకం, లాస్ట్ మెట్ ఎక్కేది పరిపూర్ణం అనుకోండి. ముందు సాంఖ్యము, తారకము, అమనస్కం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మరి ఎంతమందికి ఆ స్థితి చేకూరుంది? సాంఖ్యం ఎంతమందికి పూర్తయిపోయింది, తారకం ఎంతమందికి పూర్తయిపోయింది, అమనస్కం ఎంతమందికి పూర్తయింది అనేటువంటిది రివ్యూ చేసుకున్నప్పుడు వాళ్ళకి తెలియాలి కదా. కానీ మహాత్ముల దగ్గరకు వెళ్తే వాళ్ళు ఊరికనే గుర్తించి చెప్పేస్తారు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో గుర్తిస్తారు. ఇప్పుడు మనకి 3 విషయాలు చెప్తారు, అంటే పంచకోశ శుద్ధి అన్న, లేకపోతే 4 శరీరాల శుద్ధి అన్న, లేకపోతే షడ్చక్రాల శుద్ధి అన్న, ఒకటే అర్థం. లేకపోతే గ్రంథుల శుద్ధి, గ్రంథుల శుద్ధి, లేకపోతే పంచకోశాల శుద్ధి కానీ, లేకపోతే స్థూల సూక్ష్మ కారణ మహాకారణ శరీరాల యొక్క శుద్ధి కానీ, ఇలా మనకు చెప్పారనుకోండి. ఇప్పుడు మనకి పంచకోశ శుద్ధి జరిగిందా అని చెప్పారనుకోండి, పంచకోశ శుద్ధి జరిగిందాన్ని రివ్యూ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఇవి పంచకోశాలు. ఈ పంచకోశాలు మనకి శుద్ధైందా లేదా? పంచకోశ, లేకపోతే ఇంకొక మాట చెప్పుకుంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము, మహాకారణ శరీరం, వీటిల్లో ఏది శుద్ధైంది? ఇప్పుడు సూక్ష్మ శరీరాన్ని మనం ఎంతవరకు గుర్తించగలుగుతున్నాం, అది శుద్ధైందా లేదా ఎంత గుర్తించగలుగుతున్నాం? ఇప్పుడు ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఈ కోశాలను తీసుకున్నప్పుడు అసలు వాటిని చూడటమే కష్టం, వాటిని దర్శించటమే కష్టం. అలాంటిదని శుద్ధిగా ఉన్నాయా లేవా అన్నది ఎంతమంది గుర్తించగలుగుతాం చూడండి, ఆలోచించండి. ఇప్పుడు షట్చక్ర శుద్ధి అంటారు, లేదా నాడీ శుద్ధి అంటారు. షట్చక్ర శుద్ధి అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహాతము, విశుద్ధము, ఆగ్నేయము, 6 చక్రాలు చెప్పారు. 7వ చక్రం సహస్రార చక్రాన్ని గురించి చెప్పుకునేది కాదు, అది సెపరేటు. ఈ 6 చక్రాలు శుద్ధి చేయాలని చెప్పి మనకు చెప్తున్నారు. ఎంతో మంది ఇప్పుడు యోగాలో ప్రావీణ్యులై ఉన్నారు, యోగాలో నైపుణ్యం సాధించినటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు, 3వ కన్ను తెరుచుకుందని చెప్తున్నారు, నాడి శుద్ధి జరిగిందని చెప్తున్నారు, కుండలిని శక్తి జాగృతమైందని చెప్తున్నారు, మరి ఊర్ధ్వ కుండలి, అధో కుండలి, ఎన్ని రకాలుగా చెప్తూ ఉన్నారు ఎంతో మంది. మీరు యూట్యూబ్ లో కొట్టి చూడండి, ధ్యానం అని కొట్టండి,
అది యోగా అని కొట్టండి, ఎన్ని చెప్తూ ఉన్నారు, ఎంతమంది చెప్తూ ఉన్నారు, వీళ్ళ ఎంతమందికి అనుభవపూర్వకంగా ఆ స్థితిని అనుభూతి చెందినటువంటి వాళ్ళు, ఆ స్థితిలో అనుభవాన్ని సాధించి అవగాహన కలిగి ఉన్నటువంటి, ఆ జ్ఞానంతో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి మహాత్ముల యొక్క జీవిత చరిత్రను మనం పఠించినప్పుడు అర్థమవుతుంది. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.